హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామికాన్. లాస్ట్ టైం చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందుకే నేను ఇప్పుడు పార్ట్ 2 చూస్తున్నాను. ఒకవేళ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెంబర్ 1 ఫ్రెండ్స్, ఈ సీన్ లో మనకు తెలుస్తుంది అండర్ స్పైడర్స్ కింగ్ పింగ్ ఒక బిల్డింగ్ లోపలికి వెళ్ళి లిఫ్ట్ నుంచి కిందకి వెళ్తారు ఒక మంచి ప్లాన్ తో. కానీ మైల్స్ వాళ్ళతో లేడు, అయినకైనా అతను సీక్రెట్ బేస్ కి వచ్చాడు. ఎందుకంటే అతనికి సీక్రెట్ సబ్వే వే గురించి తెలుసు, అందుకే అతను ఈజీగా వచ్చేసాడు. నెంబర్ 2 ఫ్రెండ్స్, ఎప్పుడైతే మైల్స్ ఆ కంప్యూటర్ ఓపెన్ చేస్తాడో అప్పుడు స్క్రీన్లో మనకి చాలా ఫోల్డర్స్ కనబడతాయి. అందులో కొన్ని డాక్యుమెంట్స్ తన సీక్రెట్ ఐడెంటిటీ గురించి మనకి చెప్తుంది. ఇక్కడ మనం నమ్మవలసింది ఏంటంటే తను ఏం చేయాలనుకుంటుంది, తన ఐడెంటిటీ ఏంటి అని మనకి తెలుస్తుంది. చెప్పాలంటే ఇక్కడ స్క్రీన్లో సీక్రెట్ ప్లాన్స్, ఆక్ నోట్స్, ఇంకో నేమ్ ఆక్టేవియస్, ఆక్ అనే పేరు మీద చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. నెంబర్ 3 ఫ్రెండ్స్, మైల్స్ ఇక్కడ నుంచి పారిపోయేటప్పుడు ఒక బేగల్ ఒక సైంటిస్ట్ మీద పడేస్తాడు. కాకపోతే ఇక్కడ సౌండ్ రాకుండా బేగల్ అని కనబడుతుంది. అంటే ఇక్కడ సౌండ్ రావాల్సిన చోట సౌండ్ రాకుండా బేగల్ అని రాసి కనబడుతుంది. నెంబర్ 4 ఫ్రెండ్స్, స్క్రీన్లో చాలా ఫొటోస్ ఉన్నాయి. అయితే బాటమ్ రైట్లో నాకు ఒక ఫోటో కనబడింది, అది బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఈ ఫోటోని చూస్తే నాకు కొరియా కొరు గుర్తుకొచ్చారు, అతనే దరోస్. మార్వెల్ కామిక్స్లో స్పైడర్ మ్యాన్కి ఇతను ఒక విలన్, అంతేకాదు ఇతను స్పైడర్ మ్యాన్కి ఫేమస్ విలన్, అంతేకాదు కామిక్స్లో మనకి తెలుస్తుంది ఇతను కింగ్ పింగ్ ఒక కొడుకు. నెంబర్ 5 ఫ్రెండ్స్, మైల్స్ ఒక అంకుల్ ఒక షోని చూస్తున్నాడు. ఆ షో పేరు కమ్యూనిటీ. అందులో ఉన్న వ్యక్తి పేరు డోనా గ్లోవల్, అంతేకాదు డోనా గ్లోవల్ స్పైడర్ మ్యాన్ యొక్క సెట్ వేసుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ షో అనేది నిజంగానే జరిగింది, నిజంగానే చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్లో. కాకపోతే వీళ్ళు యానిమేట్ చేశారు. అంతేకాదు డోనా గ్లోవల్ని మనం స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్లో మైల్స్ ఒక అంకుల్గానే నటించాడు. ఇది కొంచెం కోఇన్సిడెన్స్ అని నాకు అనిపిస్తుంది. నెంబర్ 6 ఎప్పుడైతే మైల్స్ వేరే యూనివర్స్కి చెందిన స్పైడర్ మ్యాన్ని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు పీటర్ ఒక ముఖం మొత్తం ఖరాబ్ అయిపోయింది. అతను లెఫ్ట్ కన్ను అయితే అసలు చూడలేకపోతున్నాడు. కానీ ఎప్పుడైతే ఇంటరాగేషన్ అయిపోతుందో అప్పుడు అతని కళ్ళు ఇంకా అతని ముఖం మొత్తం మంచిగా అయిపోతుంది. ఎందుకంటే అతను ఒక స్పైడర్ మ్యాన్, అతని దగ్గర హీలింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది, అతన్ని అతను హీల్ చేసుకోగలడు. నెంబర్ 7 మనకు తెలుసు మైల్స్ తన పవర్స్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నాడు. అయితే ఈ విషయాన్ని మనకి చాలాసార్లు చూపించారు సినిమాలో. అయితే సీన్లో మైల్స్ తన స్పైడీ సెన్స్ని యూజ్ చేస్తున్నాడు, కాకపోతే వేరే క్యారెక్టర్స్ కన్నా చాలా స్లోగా యూజ్ చేస్తున్నాడు. కావాలంటే స్క్రీన్లో చూడండి, స్లో మోషన్లో చూడండి. పీటర్ ఇంకా గ్వెన్ స్టేసీ కన్నా అతను స్పైడీ సెన్స్ అనేది లేట్గా యూజ్ చేస్తున్నాడు. పీటర్ గ్వెన్ స్టేసీ స్పైడీ సెన్స్ కన్నా అతను 1 సెకండ్ లేట్గా ఉన్నాడు. అంటే స్పైడీ సెన్స్ని యూజ్ చేస్తున్నాడు, కాకపోతే వేరే క్యారెక్టర్స్ లాగా కాదు. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ వినే ముందు మీరు ఫస్ట్ క్లౌడ్ విత్ ఏ ఛాన్స్ ఆఫ్ మీట్ బాల్స్ మూవీ చూసారా? ఒకవేళ చూస్తే మీకు ఈ మిషన్ గుర్తుకుండొచ్చు. దాని పేరు వచ్చేసి FLDSMDFR. అయితే ఫ్రెండ్స్, మనం ఆ మిషన్ని ఈ మూవీలో కూడా చూసాము. కావాలంటే మీరు ఈ స్క్రీన్లో స్లో మోషన్లో చూడండి. మనం స్లో మోషన్లో చూస్తే మనకి మిషన్ కనబడుతుంది. చెప్పాలంటే ఈ స్పైడర్ వర్స్ని రాసింది ఫిల్ లార్డ్, ఇంకా క్రిస్ లిమన్. అయితే వీళ్ళిద్దరు కలిసి క్లౌడ్ విత్ ఏ మీట్ బాల్స్ మూవీ ఫస్ట్ టైం కలిసి చేశారు, అందుకే ఒక చిన్న రిఫరెన్స్ మనకి చూపించారు. ఫ్రెండ్స్, ఇంకా చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ వినే ముందర ప్లీజ్ ఫ్రెండ్స్ మీ అందరూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే కొత్త కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అయితే పీటర్ పార్కర్ తన ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు వెనకాల మనకి 7 బర్డ్స్ కనబడతాయి. అది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇతనే కాకుండా ఇంకా చాలా స్పైడర్ మ్యాన్స్ ఉన్నారని చెప్తున్నారు. మనం ఆ స్పైడర్ మ్యాన్స్ని ఈ మూవీలో చూసాము. ఫ్రెండ్స్, ఈ సీన్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఒక అమ్మాయి కనబడుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, గ్వెన్ స్టేసీ. ఈ ప్రూఫ్ మనకి ఈ సీన్లో తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, మనకి మైల్స్ ఒక రూమ్లో జాన్స్ ద రిప్పర్ పోస్టర్ కనబడుతుంది. అయితే అతని హ్యాట్ మీద 4 అని ఉంది, రియల్ లైఫ్లో 3 అని ఉండాలి. ఇది మనకి ప్రూవ్ చేస్తుంది అన్ని మల్టీవర్స్లో అందరూ డిఫరెంట్గా ఉంటారని. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ పోస్టర్ని మనం గేమ్ స్టేస్ యొక్క ఎంట్రీలో కూడా మనం చూసాము. కావాలంటే మనం వెనకాల చూడవచ్చు, అదే పోస్టర్ ఇక్కడ కూడా ఉంది. అయితే ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి స్నాప్చాట్ అనే యాప్ ఉందని తెలుసు? ఒకవేళ తెలిస్తే ఈ లోగోని మనం ఈ మూవీలో కూడా చూసాము, కాకపోతే పేరు వేరేగా ఉంది, ప్యాకప్ బో అని రాసుంది. 2004లో ఒక మూవీ రిలీజ్ అయింది, దాని పేరు సాన్ ఆఫ్ ద డెడ్. అయితే ఇప్పటి వరకు దాని సీక్వెల్ అయితే రాలేదు, కాకపోతే మైల్స్ ఒక యూనివర్స్లో దాని యొక్క సీక్వెల్ వచ్చింది. అంటే మైల్స్ ఒక లోకంలో పార్ట్ 2 కూడా వచ్చేసింది.
అయితే పీటర్ పార్కర్ యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు అతని నేమ్ ట్యాగ్ ఈ విధంగా కనబడుతుంది చాలా మంచిగా. కాకపోతే పీటర్ పార్కర్ యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు అతని నేమ్ ట్యాగ్ ఈ విధంగా కనబడుతుంది. అయితే రైటర్స్ ఏమనుకున్నారంటే పీటర్ బి పార్కర్ యొక్క కరెక్ట్ కండిషన్ ని మనకి రీప్రజెంట్ చేయడానికి ఆ విధంగా మనకి చూపించారు. ఎందుకంటే అతను చాలా రోజుల నుంచి అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అతని లైఫ్ లో అతను అన్నింటినీ కోల్పోయాడు. అయితే ఫైటింగ్ చేసేటప్పుడు గేమ్స్ స్టేసి ఒక డిఫరెంట్ మెథడ్లో ఎంట్రీ ఇస్తుంది. అయితే స్లో మోషన్లో చూస్తే మనకి తెలుస్తుంది తను తన యొక్క బొటన్ వేల్ మీద కూర్చుంది. అయితే ఈ టెక్నిక్ని ఎండ్ పాయింట్ లేకపోతే పాయింట్ టెక్నిక్ అని అంటారు. మరి తనకెలా తెలుసు అంటే తను తన యూనివర్స్లో ఒక ప్రొఫెషనల్ డాన్సర్. అయితే గ్వెన్ స్టేసీ యొక్క ఎంట్రీ ఇచ్చినప్పుడు తన యొక్క యూనివర్స్లో తను పీటర్ పార్కర్ని కోల్పోయానని చెప్తుంది. అయితే ఇక్కడ మన స్క్రీన్ స్టాప్ చేసి చూస్తే పీటర్ పార్కర్ యొక్క స్క్రీన్ మీద కొన్ని. అయితే దీని గురించి మూవీలో ఎక్కువగా చెప్పలేదు. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇది ఫేమస్ విలన్ లెజర్డ్ యొక్క క్యారెక్టర్ అని నాకు అనిపిస్తుంది. అయితే కామిక్లో ఒకసారి పీటర్ పార్కర్ లెజర్డ్ లాగా కన్వర్ట్ అవుతాడు. అయితే గ్వెన్ స్టేసీకి తెలియకుండా పీటర్ పార్కర్ని చంపేస్తుంది. దాని తర్వాత తన బాయ్ ఫ్రెండ్ని చంపినందుకు తను చాలా బాధపడుతుంది. ఫ్రెండ్స్ ఇది ఒక ఆరిజిన్ స్టోరీ, ఇది సీరియస్గా తీసుకోకండి. అయితే స్క్రీన్లో కనిపించే వ్యక్తి బ్లోక్లిన్ బైస్టెండర్. అయితే వాయిస్ క్యాస్ట్లో మనకి ఇతను కూడా కనబడతాడు. అయితే ఇతను ఏ రోల్కి ఇచ్చాడంటే మీరే వినండి. అయితే మైల్స్ ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడో అప్పుడు ఈ స్క్రీన్లో ఒక వ్యక్తి కనబడతాడు. అయితే అతనికి ఇతను వాయిస్ ఇచ్చాడు. అయితే ఈ మూవీలో ఫేమస్ సాంగ్ సన్ఫ్లవర్ సాంగ్ ఇట్లా ఇతనే చేశాడు. అయితే ఫ్రెండ్స్ మీరు స్పైడర్ మ్యాన్ యొక్క గేమ్స్ ఆడతారా? అయితే మీ స్క్రీన్లో ఇక్కడ ఒక సూట్ మనకి కనబడుతుంది లెఫ్ట్ సైడ్. అయితే ఆ సూట్ అనేది PS4 స్పైడర్ మ్యాన్ది. అయితే ఈ గేమ్ అనేది ఫస్ట్ రిలీజ్ అయింది ఈ మూవీ కన్నా. కాకపోతే ఈ రెండు ఒకే దగ్గర ఎడిట్ చేశారు, అందుకనే ఆ సూట్ అనేది మనకి ఈ మూవీలో కనబడింది. అయితే ఫ్రెండ్స్ మీకు స్పైడర్ మ్యాన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? అయితే ఒకసారి ఈ స్క్రీన్ని పాజ్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇప్పటికీ తెలియలేదా అది ఎవరో కాదు, డెడ్ పూల్. డెడ్ పూల్ ఏ స్పైడర్ మ్యాన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్. అయితే ఫ్రెండ్స్ మనకి ఈ సీన్లో కనిపించే ఎంట్రో సేమ్ డే డబ్ల్యూ యొక్క ఎంట్రో లానే ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి చూడండి. అయితే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మైల్స్ కింగ్ పిన్తో ఫైట్ చేస్తున్నప్పుడు అప్పుడు కింగ్ పింగ్ ముందల అతని భార్య కొడుకుని ఆల్టర్నేట్ వర్షన్స్లో మనకి చూపించారు. అయితే ఈ స్క్రీన్లో మనకి డే డెవిల్ని కూడా చూపించారు. అయితే ఫ్రెండ్స్ మీకు తెలుసా, క్వీన్ స్టేసీ యొక్క యూనివర్స్లో మార్బో డాగ్ ఒక విలన్. అతను కింగ్ పింగ్ ఒక ప్లేస్ని తీసుకుంటాడు. నెంబర్ 22 స్పైడర్ హమ్, ఈ పిగ్ లాగా కనిపించే స్పైడర్ మ్యాన్. ఫ్రెండ్స్ ఇతను ఒక కళ్ళు ఇంకా ఇతను ముక్కు రెండు ఒకేలాగా పనిచేస్తాయి. ఎందుకంటే అతనికి 4 కళ్ళు ఉన్నాయి, అతనికి ముక్కు లేదు. అవును ఫ్రెండ్స్, అతను ఒక స్పైడర్, అతనికి 4 కళ్ళు ఉంటాయి. కావాలంటే మీరే చూడండి. ఒక రేడియో యాక్టివ్ పిగ్ అతను కరిచినందుకు ఆ స్పైడర్ ఉన్నపనంగా పిగ్ లాగా మారింది. అంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా, అతను ఫస్ట్ స్పైడరే, దాని తర్వాత పిగ్ లాగా మారాడు. మైల్స్ యొక్క అంకుల్ ఫోన్లో మనకి తెలుస్తుంది మైల్స్ యొక్క అంకుల్ ఇంకా వాళ్ళ ఫాదర్ చిన్నగా ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండేవాళ్ళు, అందుకే వాళ్ళిద్దరూ ఒకే ప్రొఫైల్ పెట్టుకున్నారు. అయితే పీటర్ పార్కర్ యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఒక ఫన్నీ థింగ్ జరిగింది. ఒకసారి స్క్రీన్లో చూడండి, స్పైడర్ మ్యాన్ విలన్ ఒక బస్ వేసుకొని స్పైడర్ మ్యాన్ని గుద్దేశాడు. నాకైతే చాలా నవ్వొచ్చింది ఫ్రెండ్స్, స్పైడర్ మ్యాన్ని ఒక బస్తో గుద్దేశాడు. అది ఇంకెవరో కాదు, స్పైడర్ మ్యాన్ యొక్క మెయిన్ విలనే. అయితే ఎండ్ కార్డ్ వేసేటప్పుడు మనకి చాలా స్పైడర్ మ్యాన్స్ కనబడతారు. అయితే అందులో మనకి PS4 స్పైడర్ మ్యాన్ కూడా కనబడతాడు. కావాలంటే లెఫ్ట్ సైడ్ చూడండి. అయితే మైల్స్ తన హోంవర్క్ చేసేటప్పుడు మనకి వెనకాల స్పైడర్ మ్యాన్ యొక్క మీమ్ కనబడుతుంది, అంటే ఒక ఫన్నీ పోస్టర్. అంతేకాదు ఫ్రెండ్స్, మనకి ఎండ్ క్రెడిట్ సీన్లో కూడా మనకి కనబడుతుంది. కావాలంటే ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ నేను ముందే చెప్పాను, ఈ సైంటిస్ట్ పేరు ఆటో ఆక్టేవియస్. అయితే మనం ఒకసారి తన కలర్దాలు చూసుకుంటే తన కలర్దాలు 8 యొక్క షేప్లో ఉంటాయి. ఎందుకంటే రియల్గా ఆటో ఆక్టేవియస్కి 8 చేతులు ఉంటాయి, అందుకే తన కలర్దాలు కూడా 8 షేప్లో మనకి చూపించారు. అయితే ఫ్రెండ్స్ బ్లాక్ సూట్ వేసుకొని ఒక స్పైడర్ మ్యాన్ ఉంటాడు. అయితే అతని ఫేస్ మనకి స్పైడర్ మ్యాన్ మూవీలో ఒకసారి చూపించారు. అయితే స్పైడర్ మ్యాన్ మైల్స్కి ఒక కూపర్ ఇస్తాడు, కాకపోతే మైల్స్ దాన్ని పొరపాటుగా ఇరగొడతాడు. అయితే పెనీ పార్కర్ దానికి కొత్తది తయారు చేస్తుంది. అయితే తను రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు తను ఒక హీలీస్ వేసుకొని వస్తుంది, అంటే స్కేట్స్ వేసుకొని వస్తుంది. నాకు అనిపిస్తుంది తను హీలీస్ వేసుకుందని అనిపిస్తుంది. హీలీస్ అంటే ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతుంది.
అయితే ఫ్రెండ్స్ ఈ ఫ్యాట్ అనేది నాకు చాలా ఇష్టమైంది ఎందుకంటే మైల్స్ యొక్క మ్యూజిక్ అంటుందిగా ఫ్రెండ్స్ మ్యూజిక్ మైల్స్కి యూజ్ చేసింది దాన్ని రివర్స్ చేస్తే వాళ్ళ యొక్క అంకుల్ యొక్క థీమ్ అనేది వస్తుంది కావాలంటే ఒకసారి వినండి అయితే ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియోని చూడండి ఇప్పుడు థీమ్ని రివర్స్ చేస్తే అదే మ్యూజిక్ వస్తుంది సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి చాలా మంది రిక్వెస్ట్ చేశారు అందుకే ఇప్పుడు చేశాను సో ఒకవేళ మీకు ఈ దీంట్లో ఏ మిస్టరీ డీటెయిల్ అయినా కొత్తగా అనిపిస్తే కింద కామెంట్లో రాయండి అంతేకాదు ఫ్రెండ్స్ ఒకవేళ ఫస్ట్ మీకు ఇంకా కావాలంటే ముందు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.